ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో ఒకేసారి 4 ట్రైన్లు వివిధ ప్లాట్ఫామ్లపై రావడంతో భారీ వర్షం కురవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ పైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో ఒకేసారి 4 ట్రైన్లు వివిధ ప్లాట్ఫారాలపై రావడం, భారీ వర్షం కురవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. కేఎస్ చెప్పండి, రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి సంబంధించి మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? అక్షయ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు ఉదయం చాలా విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే పండుగ రావడంతో పెద్ద ఎత్తున ముంబై నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద ఉదయం 10:30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ముంబై పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఒక్కసారిగా, అంటే ఉదయం 10:30 గంటలకు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి, అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ఉన్న 4 ప్లాట్ఫామ్ల మీదకి 4 రైళ్లు ఒకేసారి అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా ఒకటే వంతెనే ఉంటుంది. అవతల ఉన్నటువంటి 2 ట్రైన్లకు అక్కడికి వెళ్ళాలంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రయాణికులు నడిచేటువంటి వంతెన, దాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక్కసారిగా క్రౌడ్ అనేది చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ రైల్వే స్టేషన్లో 3 నుంచి 5 వేల మంది వరకు ఆ సమయంలో ప్రయాణికులంతా ఉన్నారు. ఇసుక పోస్తే రాలనంత రద్దీ ఆ రైల్వే స్టేషన్లో నెలకొంది. అయితే ఒక్కసారిగా అందరు అవతల ఉన్నటువంటి 2 ట్రైన్లోకి వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఆశ్రయించారు. ఒకవైపు వర్షం పడుతుంది, మరొక వైపు ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక ఆధారతో ఒక్కసారిగా అందరూ ఆ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి రావడం జరిగింది. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధ్యలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా ఈ తొక్కిసలాటలో సుమారు 15 మంది వరకు అక్కడే స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరొక 20 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఎవరైతే విషమంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కల సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో అక్కడికి చేర్చడం జరిగింది. ఈ ప్రమాద సంఘటన పైన రైల్వే శాఖ ఆదేశించి ఉన్నత అధికారులంతా కూడా దీని మీద ఏం జరిగింది, దీని మీద కంప్లైంట్గా ఒక రిపోర్ట్ కావాలని ఆదేశించడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రస్తుతం ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ ఉందో అక్కడికి ప్రస్తుతం వెళ్తున్నారు. అంటే ఓవరాల్గా అక్కడ సహాయక చర్యలు అయితే చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అంటే రేపు ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ని చాలా సొంతూళ్లలో గడిపేందుకు ముంబై నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్ళడం, ఒకేసారి రద్దీ రావడంతో ఈ ఘటన జరిగిందనేది మనకు ప్రాథమిక రిపోర్ట్ తెలుస్తుంది. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ కేఎస్.